మెదక్ జిల్లా నార్సింగ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామం నుండి గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో బంధువులు చనిపోవడంతో నేడు 10 రోజుల కర్మ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రజ్ఞాపూర్కి చెందిన ఈ కుటుంబం గత కొంతకాలంగా ఆలూరుకు బ్రతుకు తెరువు కోసం వెళ్లారు. ఈ రోజు ఉదయం ఆలూరు నుండి బయలుదేరి రాగా నార్సింగ్ శివారులో వెనుక నుండి వచ్చిన ఇన్నోవా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తిప్ప శేఖర్ 45 సంవత్సరాలు, అతని కుమారుడు యశ్వంత్ 10 సంవత్సరాలతో పాటు ఇద్దరు వృద్ధ దంపతులు బాల నర్సయ్య 70 సంవత్సరాలు, మనెమ్మ 62 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందగా కవిత అవినాష్ అనే తల్లి కొడుకులకు గాయాలు కాగా రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు వెళ్తున్న ఆటోను స్విఫ్ట్ డిజైర్ కారు ఎంత నుంచి వచ్చి యాక్సిడెంట్ అవడం వల్ల ఆటోలో ఉన్న 4 మరణించారు, ఇద్దరికి గాయాలైన. దీనిపై విచారణ చేస్తుంది. నిజామాబాద్ నుంచి గజ్వేల్ పోతుంది కారు, హైదరాబాద్ పోతుంది. ఎంపికలు వచ్చి విక్రమత్తులు వస్తున్నారు. దాని మీద విచారణ జరుగుతుంది.